నుంచి ఎమ్మెల్యేకి వచ్చినటువంటి ఈ సిపిఎస్ వల్ల ఉద్యోగుల భద్రత అనేది భవిష్యత్తు అనేది అంధకారంలోకి నెట్టివేయబడ్డది. ఎందుకంటే పాత పెన్షన్ స్కీమ్ లో ఒక 20 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి అంతరం ఖచ్చితంగా 50% సాలరీని పెన్షన్ పొందుతున్నాడు. కానీ ఈ సిపిఎస్ లో 15 20 సంవత్సరాలు అతను ఉద్యోగ జీతం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేకి వచ్చినటువంటి ఈ సిపిఎస్ వల్ల ఉద్యోగుల భద్రత అనేది భవిష్యత్తు అనేది అంధకారంలోకి నెట్టివేయబడ్డది. ఎందుకంటే పాత పెన్షన్ స్కీమ్ లో ఒక 20 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి అంతరం ఖచ్చితంగా 50% సాలరీని పెన్షన్ పొందుతున్నాడు. కానీ ఈ సిపిఎస్ లో 15 20 సంవత్సరాలు అతను ఉద్యోగ జీతం చేసినప్పటికీ కూడా అమల్లోకి వచ్చినటువంటి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల చాలా మంది ఉద్యోగుల జీవితము అంధకారంలోకి నెట్టివేయబడ్డది. ఎందుకంటే పాత పెన్షన్ స్కీమ్ లో ఒక 20 సంవత్సరాలు జాబ్ చేసినటువంటి ఒక ఉద్యోగికి ఖచ్చితంగా సగం సాలరీ పెన్షన్ గా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సిపిఎస్ వల్ల 15 20 సంవత్సరాలు పని చేసినటువంటి ఉద్యోగి కేవలం 1000 నుంచి 1800 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ఇది మన ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ 2016 కంటే కూడా చాలా తక్కువ. ఒక 20 సంవత్సరాలు ప్రభుత్వానికి వెట్టి చాకరి చేసినటువంటి ఉద్యోగి చివరిలో పెన్షన్ గా 1000 రూపాయలు పొందుతున్నాడంటే అతను ఎంత అమానవీయంగా మన ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనేది అర్థమవుతుంది. కాబట్టి సిపిఎస్ను రద్దు చేయాలని మా పిఆర్టీయు డిమాండ్.